నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది 2015 జనవరి ఫస్ట్ వచ్చాను. అక్కడి నుంచి ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి, ఫాస్ట్ ట్రాక్లో పెట్టే తప్ప సాధ్యం కాదని ఉదయంతో రావడం, జనవరి ఫస్ట్ వస్తే ఈరంతా ఫోకస్ అవుతుందని చెప్పి ఉదయంతో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 విజిట్స్ చేశాను. అదే మరి దగ్గర దగ్గర వర్చువల్ 8 వర్చువల్ ఇన్స్పెక్షన్స్ చేశాం. ఎవ్రీ వీక్ సోమవారం పోలవారం డేగా డిక్లేర్ చేశాం. ఎక్కడున్నా దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాం, శ్రద్ధ పెట్టాం, ఫలితాలు కూడా బాగా రావడం మొదలుపెట్టాయి. ఈ ప్రాజెక్ట్కి మీరు చూస్తే ఈ వారంలో హైయెస్ట్ వర్క్ చేస్తాం. 12,15,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ వర్క్ చేయగలిగాం. ఇది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ ఈ వారంలో చేసింది. అయినా కూడా దేర్ ఈస్ సమ్ డెఫిషియన్సీ. 13,86,000 చేయాలనుకుంటే 12,15,000 చేశాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒక రోజున 2,04,000 దగ్గర దగ్గర కవర్ చేశాం. 2,03,285 కలగలిగాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే పట్టిసీమ 1 ఇయర్లో పూర్తి చేశాం. 24 పంపులు ఆన్ చేశాం. ఇప్పటికే దగ్గర దగ్గర మీరు 46.74 టీఎంసీ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేశాం. ఇంకా 10 రోజులు వస్తే దగ్గర దగ్గర 50 టీఎంసీ పైన లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా 50 కాదు, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. ఇంకా ఆల్ డిపెండ్స్ అపాన్ వాటర్ అవైలబిలిటీ ఇన్ ద రివర్. వచ్చిన వాటర్ లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మళ్ళా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టాకి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకుంటున్నాం. రెండవది మీరు చూసినప్పుడు డంపింగ్ యాడ్, పవర్ లైన్ షిఫ్టింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవన్నీ సార్ట్అవుట్ చేశాం. నెక్స్ట్ వీక్ నుంచి టార్గెట్ 17,20,000 క్యూబిక్ మీటర్స్ పర్ డే. ఆ వీక్లో ఫర్ వీక్ 17,20,000 క్యూబిక్ మీటర్స్ ఎర్త్ వర్క్ జరగాలి. 2D మోడల్ మొన్నే 17 తారీఖున మోడల్ స్టడీ కండక్ట్ చేశారు. అందులో కొన్ని చిన్న మాడిఫికేషన్స్ ఇచ్చారు. అక్కడ ఉండే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ మళ్ళీ ఇవన్నీ మాడిఫికేషన్ చూసిన తర్వాత స్పిల్వే డిజైన్ 29 నవంబర్కి ఫైనలైజ్ కోసం ఢిల్లీలో కూర్చొని ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ టైం పెట్టుకున్నాం. డిసెంబర్ 10 కాంక్రీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అదే మరిగా మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ ఒక స్పెషాలిటీ. వరల్డ్లో 50,00,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ స్పిల్వే ద్వారా డిశ్చార్జ్ అయ్యి హైయెస్ట్ వాటర్ డిశ్చార్జ్ ఉండేది ఊటే. ప్రపంచంలోనే 3 గేజెస్ కంటే కూడా ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ పెట్టిన ప్రాజెక్ట్ ఇది. గేట్స్ కూడా చూస్తే 21 మీటర్స్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. 21 మీటర్స్ ఉంటాయి, అది కూడా హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ టైం వాడుతున్నాం, అది కూడా యూనిక్ ఫీచర్. వీఆర్ యూజింగ్ దట్ ఆల్సో. అదే మరిగా మొత్తం మీరు చూస్తే ఈరోజు ఎక్సలవేటర్స్ 92 పనిచేస్తున్నాయి, డంపర్స్ 421 పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు మంత్లీ 40,00,000 క్యూబిక్ మీటర్స్ రీచ్ కావాలని ప్రోగ్రెస్, దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టిన 40,00,000 క్యూబిక్ మీటర్స్. అదే మరి దానిపైన మళ్ళీ ఇంప్రూవ్ చేసింది 50 నుంచి 70,00,000 క్యూబిక్ మీటర్స్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ ప్రకారం ముందుకు పోతున్నాం. అదే మరి దీనికి కావాల్సిన సిమెంట్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఒకసారి ఇప్పుడే మేము రివ్యూ చేసుకున్నాం. సిమెంట్ 1, స్టీల్ 1. ఇప్పుడు సిమెంట్ ఎందుకంటే వీలైనంత వరకు విశాఖపట్నం స్టీల్ కానీ ఇక్కడుండే గేట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి తయారు చేయాలని అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. ఆ డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు వర్కౌట్ చేశారు. దాని ప్రకారం పద్ధతి ప్రకారం అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. స్టీల్ అయితే విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్లో అది క్వాలిటీ సిమెంట్ స్టీల్ కావాలి. ఆ పారామీటర్స్ అన్ని ఇస్తాం, టీమ్ పెడతాం.
స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేయడమే కాకుండా సిఎండిని కూడా నెక్స్ట్ మీటింగ్ రమ్మన్నాను, ఆయన కూడా ఇంట్రెస్ట్ చేస్తాం. సిమెంట్ కూడా క్వాలిటీ సిమెంట్ నియరెస్ట్ పాయింట్, ఈ రెండు క్రైటీరియా పెట్టుకొని అవి కూడా తెప్పించుకుంటాం. అవి కూడా తెప్పించుకొని ఇక్కడ కావాల్సింది క్రూషియల్గా మాకు సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి. అదే మరి మెట్లు కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ బ్యాచింగ్ మిషన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా అయితే మాకు చాలా వరకు ఈజీ అవుతుంది. దానికి కూడా ఏమేం చేయాలో ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే మరి రోడ్స్ కూడా ఆల్మోస్ట్ ఆ టెండర్స్ పిలుస్తున్నాం. అది కూడా 300 కోట్ల దగ్గర ఎంత అంటే 180 క్రోర్స్ సార్, 184 క్రోర్స్ రోడ్లు కావాలి. ఆ రోడ్లు కూడా తొందరగా టెండర్ పిలుస్తున్నాం. రోడ్డు వస్తే తప్ప సిమెంట్ రావడం ఎన్ని ప్రాబ్లం ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. కెనాల్ రోడ్ ఒకటి నేరుగా నేషనల్ హైవే కవర్ చేయడం ఒకటి, ఇది కూడా కవర్ చేస్తే 334 క్రోర్స్ ఒకటి, 180 క్రోర్స్ ఒకటి, ఈ రెండు కంప్లీట్ అయితే మనకు ఆ రోడ్లు కూడా కరెక్ట్గా నెట్వర్క్ వస్తుంది. దానిపైన మనకు ఈజీ అవుతుంది. బ్రాడ్గా పోయిన నెల కంటే కూడా అన్నీ సెట్ కావడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఇవన్నీ సెట్ చేసాం. దీనిపైన ఇప్పుడు ఆర్ఎంపీకి ఒక స్టేజ్కి వచ్చాం. సెక్యూరిటీ కూడా ఒక డిఎస్పీ ర్యాంక్లో ఇక్కడ పెట్టి ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. టూరిజం ప్రాజెక్టు కూడా పాపి కొండలు లాంటి పోలవరం లాంటి ప్రాజెక్టు ఇండియాలో ఎక్కడ ఉండదు. హిమాలయాస్ దట్ ఇస్ సెపరేట్ బ్యూటీ, కానీ ఇక్కడ హిల్స్ ఉండి వాటర్ ఉండి నేషనల్ హైవే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండి ఉద్యోగం వస్తుంది. అఖండ గోదావరి మీకు అక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడ దాకా బ్యూటిఫుల్గా వస్తుంది. అదే మరి ఇక్కడ నుంచి విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, పురుషోత్పట్నం రేపు ఫస్ట్ వీక్లో ఫౌండేషన్ ఇస్తున్నాం, 9 నెలల్లో పూర్తి చేయబోతున్నాం. అది పూర్తి చేస్తే 7 ఏళ్ళకి 25 కేఎంసీ నీళ్ళు ఇస్తాం. విశాఖపట్నం నీళ్ళ ప్రాబ్లం ఉండదు. అదే మరి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతికి ఈ కెనాల్ని ఇన్లాండ్ వాటర్ బేస్ కింద డెవలప్ చేస్తాం. ఈ ఇన్లాండ్ వాటర్ బేస్ వస్తే విశాఖపట్నం నుంచి అమరావతి, విశాఖపట్నం నుంచి పోలవరం, పోలవరం నుంచి భద్రాచలం, అదే మరి అమరావతి నుంచి నేరుగా పులిచింతల, తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి ఇది నేరుగా పోయి పాండిచ్చేరి అండ్ చెన్నై. బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్ని పోర్టులు కాకినాడ, విశాఖపట్నం పోర్ట్, కృష్ణపట్నం, ఇక్కడ వచ్చే మచిలీపట్నం, ఈ మధ్యలో ఉండే పోర్ట్లన్నీ కూడా కనెక్ట్ చేస్తుంది. మన అది బెస్ట్ ప్రాజెక్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అదే మరి ఇంకొక పక్కన పిఆర్ఓ ఒక విధంగా కూడా పెడతాం. మీకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక పిఆర్ఓ పెట్టి ఈ విల్ బి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఏజెన్సీ పెట్టి కూడా దీని హిస్టరీని కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ హిస్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఏజెన్సీ కూడా పెట్టాలి. ఆ ఏజెన్సీ కూడా పెడతాం. దానికంతా కూడా ఒక మ్యూజియం పెట్టడమా, ఎక్కడ పెట్టడం, ఎక్కడ పెట్టడం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇది ఒక చరిత్ర, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడం ఒకటి, ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఇది అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ని సాధ్యం చేసుకుంటున్నాం. ఈ వారంలో నబార్డ్ నుంచి కూడా డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాను. దాన్ని కూడా అక్కడ మనిషిని పెట్టాం, వాళ్ళు అపరిణిని ఉన్నారు. ఈ వారంలో ఇవి వస్తే క్లియర్ అవుతుంది ఛానల్ కూడా, అక్కడి నుంచి పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా 40,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వజిషన్లో ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 40,000 ఎకరాలు ఉంది. అదే మరి R&R ఉంది, ఇది హ్యూజ్ కూడా. అదే సమయంలో ఇప్పుడు ఫుల్ స్వింగ్కి వచ్చాం. ఒకసారి ఫుల్ స్వింగ్కి వచ్చినాక ఏమాత్రం డీరేల్మెంట్ వచ్చినా అక్కడి నుంచి టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా దీన్ని ఏదో ఒక విధంగా సెపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నేను హెచ్చరిస్తున్నా, దయచేసి కోఆపరేట్ చేయండి. అనవసరంగా ఎక్కడ కూడా అలాంటి పని చేయొద్దండి. కోర్టులు పోవడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అడ్డంకులు పెట్టడం, ప్రజలు నచ్చుకోవడం ఇది మంచిది కాదు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఎవ్వరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేస్తాం. అదే సమయంలో ఇంత ప్రాజెక్టు మీరు గుంతెమ్మ కోరికలు కావాలని ప్రజలు నచ్చుకొట్టి మీ పాపులారిటీకి ప్రాజెక్టును బలి చేయొద్దండి. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం 50 లక్షలు ఇవ్వండి, 1 కోటి ఇవ్వండి. ఇప్పుడే ఈ ప్రాజెక్టు మీరు చూస్తే దగ్గర దగ్గర
అన్ని వచ్చే తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. 25,000 నుంచి 27,000 కోట్ల రూపాయలు కొత్త ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం ఒక ల్యాండ్ అక్విజిషన్ R&R అయ్యే పరిస్థితుంది. హ్యూజ్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ కంటే ఇది 2-3 times ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ సహకరించాలి, అందరూ సహకరించి ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ విధంగా ఉంటుందంటే మీరు ఒకసారి చూస్తే ఈ సంవత్సరం మనకు వర్షపాతం దగ్గర దగ్గర 29% తక్కువ పడింది. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. జూలైలో 20%, ఆగస్టులో 44%, అక్టోబర్లో 76%, నవంబర్ 20 వరకు 91% షార్ట్ ఫాల్ రెయిన్ఫాల్. డెఫిషిట్ బాగా పడింది. జూన్లో ఒకసారి పడింది, సెప్టెంబర్లో ఒకసారి పడింది. ఈరోజు ఇంత 816 మిల్లీమీటర్ పడాల్సి వస్తే 817, 582 మాత్రం పడింది. ఈ మధ్య వెస్ట్ గోదావరి మీరు చూశారు, బ్రహ్మాండంగా పంటలు వచ్చాయి. 40 నుంచి 35 నుంచి 45 బస్సులు వచ్చాయి. ఎప్పుడు రబీలో వచ్చే ప్రొడక్టివిటీ ఖరీఫ్లో వచ్చింది. అదే మాదిరిగా పోలవరం పక్కన కొద్దిగా వాటర్ రైతులు తీసుకుంటే ఒక్కొక్కరు 35-40 బస్తాలు పండించుకున్నారు. కృష్ణా డెల్టాలో ఏదో పంట వేయగలిగాం. అదే కానీ ఈ నీళ్లు రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేది. ఈరోజు శ్రీశైలం వరకు నీళ్లు వచ్చాయి, నాగార్జునసాగర్ నీళ్ళు రాలేదు. దానివల్ల ఒకవేళ కానీ ఈ పట్ట సేవ రాకపోయితే, కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోయింటే శ్రీశైలం నీళ్ళు ఇంపోర్ట్ చేసేవాళ్ళం కాదు. అక్కడ చేయకుండా ఉంటే కరువు ప్రాంతాలకు నీళ్లు తాగుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 266 మిల్లీమీటర్స్ వర్షపాతం అనంతపురంలో. నేను ఇవన్నీ చేసి అక్కడ అంద్రి నివా ద్వారా నీళ్లు పుష్ చేసి రాయలసీమకు చరిత్రలో ఎప్పుడూ రాని నీళ్లు పుష్ చేయగలిగాం. పుష్ చేస్తే ఇంకా కొంతమంది కావాలని రైతుల్ని రెచ్చగొట్టడం. ఈ సంవత్సరం తుంగభద్ర నీటి రాల HLC, LLC, KC కెనాల్ అన్నిటికీ ఇబ్బంది వచ్చింది. అంద్రి నివా, గాలేరు నగరి ఇవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవుకు నుంచి గండికోట పోయే ఇది కొంచెం బాటల్ నెక్ ఉంది. దాన్ని ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం 15 డేస్లో మొత్తం క్లియర్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర 100 మీటర్లు ఒక టనల్ కొలాప్స్ అయింది. ఆ టనల్ బదులు ఆల్టర్నేటివ్ టనల్ తీసుకున్నాం. అది ఇప్పటికీ చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 120-130 చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే వెలుగోడు నుంచి కింది వరకు బ్రహ్మసాగర్ మీదానికి కెనాల్ వైడింగ్ చేయాలి. అదే మరి గోరకొల్లో వీళ్ళు చేసిన టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల లీకేజెస్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అంద్రీనేవాకి అప్ టు జీడిపల్లికి వస్తే నీళ్ళన్నీ కూడా చాలా కాలం తక్కువ ఉంది. జీడిపల్లికి నీళ్లు తీయగలిగితే PABR, మిట్పెన్నార్, చిత్రావతి, ఈ పక్క జీడిపల్లి, చెర్లోపల్లి, గొల్లపల్లి, ఇక్కడ వరకు చిత్తూరు వరకు, కుప్పం వరకు, మడకసిర వరకు నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. పని చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ నుంచి గుప్త గారు అయితే ఆయన కూడా రెగ్యులర్గా రావడం, రెగ్యులర్గా ప్రాజెక్టు ఉండే వాళ్ళకందరికీ సజెషన్స్ ఇవ్వడం, అదే మరి ఎక్కడెక్కడ అడ్వాన్స్గా ఉంటే అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేయడం, అదే మరి CWS తో వేరియస్ స్టడీ ఏజెన్సీస్తో నెట్వర్క్ చేయడం, ఇక్కడ డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటే ఆ డిఫరెంట్ ఏజెన్సీస్ను కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలని వాళ్ళందరికీ గైడ్ చేయడం, అదే మరిగా సెక్రటరీ కానీ ENC కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ప్లాన్ చేశాం కాబట్టి ఈరోజు ఒక ఘాటి దగ్గర తీసుకురాగలిగా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే ఇంత డిశ్చార్జ్ ఉండేది కానీ, అదే మరి ఇంత హైట్స్ గేట్స్ హైట్స్ ఉండే హైట్ ఉండేది కానీ ఎక్కడా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియాలో భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్ట్ కట్టబడి లేదు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో ఇదే, ఎందుకంటే అవకాశాలు కూడా లేవు, ఇండియాలో కూడా లేదు ఇంకా. దట్ ఈస్ ది ప్రాజెక్ట్ సైజ్ వాల్యూమ్. అలాంటి ప్రాజెక్ట్ని మనం ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకపోతే ఒక ఇది వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా కోఆపరేట్ చేయాలి.
ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్, సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక నర్వస్ సెంటర్ అవుతుంది. పోలవరం రియల్గానే ఇది వచ్చిందంటే, కంప్లీట్ అయిందంటే ఒక వరంగా తయారవుతుంది. ఈరోజు నేను వస్తుంటే చూశాను ప్రాజెక్ట్ అంతా, పట్టిసీమ ఎంత వాటర్ పోతా ఉంటే ఎంత ఆనందం ఉందంటే, మనం చేసిన కృషికి ఫలితాలు వచ్చాయని ఆనందం. చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, ఇంత మనం పవర్ ఎక్కడ జనరేట్ చేస్తున్నాం, విజయవాడ జనరేట్ చేస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నాం, కర్నూలు లాస్ట్ విలేజ్ ఇస్తున్నాం, ఆ శ్రీకాకుళం లాస్ట్ విలేజ్ ఇస్తున్నాం. అదే మరిగా ఈరోజు నేను చేసిన పని ఏంటి, నెట్వర్కింగ్, స్మార్ట్ గ్రిడ్ నెట్వర్కింగ్ చేస్తున్నాం. పవర్కి ఎట్లయితే స్మార్ట్ గ్రిడ్ నెట్వర్కింగ్ చేస్తామో, లోకల్ రీజనల్ అండ్ మొత్తం కాంప్రహెన్సివ్. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ దూరం పవర్ పోవాలంటే కొంత ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతాయి. ఒక్కొక్క లైన్లో ఒక లాస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఎక్కువ ఉంటుంది, పైన పోతే ట్రాన్స్మిషన్ లాసెస్లో కొంత తక్కువ ఉంటుంది, కానీ లాసెస్ ఉంటాయి. కానీ ఈరోజు దేశం అంతా ఒక గ్రిడ్ పెట్టి పవర్ని సప్లై చేయగలుగుతున్నాం. ఎక్కడెక్కడ లైన్స్ అన్ని కనెక్ట్ చేసుకొని సేమ్ థింగ్ వాటర్ గ్రిడ్ కావాలి దేశానికి. రివర్స్ అన్ని లింకింగ్ కావాలి, సర్ప్లస్ డెఫిషిట్ బ్యాలెన్సింగ్ కావాలి, రెయిన్ వాటర్ హార్నెస్ చేయాలి. నేను అదే చేస్తున్నా, రెయిన్ వాటర్ని హార్నెస్ చేయడం. ఎందుకంటే పోలవరం నీళ్లు చేసకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది తెలుసిన, కానీ వేరే మార్గం అయినప్పుడు ఒకటే మార్గం, కన్జర్వేషన్, రెయిన్ వాటర్ని కన్జర్వ్ చేయడం. చెరువులు, వాగులు, వంకలు, ఎగురివేర్ ఫామ్ పాండ్స్ అయితే 175,000 ఉంటాయి. మన అదృష్టం వర్షం పడలాగానే పడుంటే గ్రౌండ్ వాటర్ విపరీతంగా రీజ్ అయ్యింది. అదే మరి ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మనకు స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ కూడా తయారు చేస్తాం. వాటర్ గ్రిడ్, స్మార్ట్ వాటర్ గ్రిడ్స్, అవి రెండు వస్తు తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి కొరత లేకుండా చేసుకునే అవకాశం. ఈ నెలన బ్లడ్ ఫాస్ట్ ఈ నెలలో చేస్తే బెటర్. గొల్లపల్లి రిజర్వాయర్ కూడా నీళ్ళు ఇస్తున్నాం. అనంతపురంలో జీడి బిల్ అయింది, పిఏబిఆర్లో బిగ్ పెన్నర్లో కొన్ని నీళ్లు పెట్టాం. ఇప్పుడు గొల్లపల్లి తీసుకొస్తాం, గొల్లపల్లి అవుతానే చెల్లోపల్లికి వెళ్తుంది, చెల్లోపల్లి నుంచి నేరుగా అడవిపల్లికి వెళ్తుంది చిత్తూరు దగ్గరికి. ఇవన్నీ నెట్వర్క్ అయితే ఎక్కడికక్కడ మొత్తం రాయలసీమలో ఫేజ్ 2 గాలేరు నగరి కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఫేజ్ 2 గాలేరు నగరికి కూడా పట్టిసీమ అయిన తర్వాత లింకింగ్ ఆఫ్ రివర్స్కి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకున్నారు వాళ్ళు. దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకున్నారు, మోడల్ కింద పెట్టుకొని దిస్ ఇస్ ది వే. ఒకవేళ ఇంటర్ లింకింగ్ సాధ్యం కాకపోయినా ఇంట్రా లింకింగ్ చేసి ముందుగానే ఇవన్నీ చేస్తే సులభం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర తమిళనాడుకి నీళ్లు లేవు, తాగేదాని నీళ్లు లేవు. ఈరోజు నీళ్లు తెన్నాడు చేసకపోతే తమిళనాడుకి నీళ్ళు ఇవ్వచ్చు, పైన పోలవరం నుంచి చెన్నైకి తమిళనాడు నీళ్ళు పోతాయి. ప్రతిదివి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకై మిగిలినప్పుడు నైబర్స్ కూడా ఆదుకోవడంలో ఇబ్బంది ఉండదు, తప్పు కూడా లేదు, కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా మనం చూశారు ఎంత నీళ్ళు అంటే 15 నీళ్ళు తమిళనాడు కర్ణాటక రెండు కొట్లాడుకొని బ్రాండ్ మీద పోయింది, రెండు రాష్ట్రాలు పోయింది, బెంగళూరు బ్రాండ్ మీద పోయింది, చెన్నై కూడా పోయింది. ఏంటి 15 TMC? నేను అందుకే చెప్పాను, ఒక సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 58 TMC ఆంధ్రాలో. ఆ రెండు రాష్ట్రాల్లో ఒక సెంటీమీటర్ దాన్ని కొట్టుకునే పరిస్థితి, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితికి వచ్చింది. ఈజ్ వేర్ వీ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ టోటలీ ఆన్ ఇరిగేషన్, వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఇప్పటికి 19,000 కోట్లు ఖర్చు పెట్టాం 2.5 సంవత్సరాల్లో. అన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్లో ఉన్నది బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం. దేశంలో ఎక్కడా చేయని విధంగా వాటర్ మేనేజ్మెంట్ ఉన్నది బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్. తక్కువ వాటర్,